నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల బరిలో 20వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సూరా విజయ భాస్కర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరిస్తూ తనకు ఓటు వేయమని అభ్యర్థిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వీటిని అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తానని, ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశీర్వాదంతో 20వ వార్డు కౌన్సిలర్గా పోటీలో ఉన్నానని, ఆయన సహకారంతో వార్డు అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీలో 20వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, పేదలు నివసిస్తున్న ఈ వార్డులో ప్రతి ఒక్కరికి అన్నలా అండగా ఉంటానని ప్రచారం నిర్వహిస్తున్నారు. నమస్కారాలు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 20వ వార్డుకి మా మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ నన్ను పెట్టడం జరిగింది. ఇక్కడ నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంతా పేదవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా అభిమానిస్తున్నారు. ఇక్కడైతే సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మేము మా గౌతమ్ రెడ్డి గారి ద్వారా తీర్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య ఉన్నా ఈ ప్రజలకి ఇప్పుడు కూడా ఈరోజు ఎలక్షన్ అయిపోయినా ఎలక్షన్ ఉన్నా లేకపోయినా నేను ఈ వార్డుకి ఈ కిష్టంపేటకు అయితే కానీ నిర్గుసా నగర్కి అయితేనే కానీ జూనియర్ కాలేజ్ రోడ్డుకి అయితేనే కానీ శివాలయం వీధికి అయితేనే కానీ బీసీ హాస్టల్కి అయితేనే ప్రతి ఒక్క వీధి కూడా నేను దానికోసం అక్కడ పరిశుభ్రత కానీ రోడ్డు కానివ్వండి ప్రతి సమస్య మీద ప్రతి ఒక్కరికి అనునిత్యం అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ప్రతి కుటుంబంలో ఆనందంగా ఎలుపుస్తున్నారు. వారికి అన్ని విధాల ప్రతి ఇంటికి ప్రతి పథకం చేరడం అనేది ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆ ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకి ఈ చల్లని దీవెనలు ఇస్తారని, అందరూ ఆశీస్సులు ఇస్తారని కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు కూడా ఆయన ఒకటి రెండు కాదు 3-4 సార్లు ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి ముఖ్యమంత్రి మనకి రావడం మన అదృష్టంగా భావించాలి. అట్లాగే మన గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, అకర్నేషన్లు మన ఆత్మ కోసం కానీ రాష్ట్రానికి కోసం కానీ అకర్నేషన్లు పనిచేస్తున్నాడు. అదేవిధంగా చరిత్రలో ఈ మెట్టబాతమైన ఆత్మకి ఇక్కడ ఫ్యాక్టరీ తెచ్చి 200 ఎకరాల పొలంలో ఈరోజు గవర్నమెంట్కి ఇచ్చిక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి కూడా శంకుస్థాపన చేసి వర్క్ కూడా మొదలైంది. అనూచ్యం కూడా మన ప్రజల కోసం మా గౌతమ్ రెడ్డి గారు వారు ఎంత రాజకీయాలు నష్టమైనా కూడా ఎంత కష్టమైన నష్టమైనా అంత మచ్చ లేకుండా ఈరోజు కూడా మన రాష్ట్రం ఉన్నాయంటే అది గొప్పతనం. కాబట్టి వారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మా గౌతమ్ రెడ్డి గారి ఆశీస్సులతో, మా వాళ్ళు ఇక్కడ ఉన్నబడిన నాయకుల ఆశీస్సులతో అందరూ కలుపుకొని అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కోసం అఖండేశ్వర పనిచేస్తారని కూడా తెలియజేస్తున్నాను అన్నా.